పైగా ప్రతిరోజు బైబిల్ చదవండి చదవండి అని ఒకటే విరక్తి పుట్టిస్తుంది. అసలు ఆదికాండ మొదటి అధ్యాయమే తప్పు. ఆరు దినాల్లో సృష్టి పుట్టడం ఏంట్రా? అసలు ఆరు దినాల్లో సృష్టి పుడుతుందా? సైన్స్ ఏమో కొన్ని కోట్ల సంవత్సరాలు పట్టింది సృష్టి కలగడానికి అని చెప్తుంది. అందుకే బైబిల్ అనేది తప్పు, సైన్స్ అనేది గొప్ప అని నిరూపించడానికి బయలుదేరదాం పదా. ఒరే, నువ్వు చెప్పేది కరెక్టేరా, కానీ మనం చేసేది రాంగ్ రా. నీకు ఫైనల్గా ఒక మాట చెప్పాలరా, ఎండాకాలంలో సముద్రంలో నీళ్లు ఆవరైపోతున్నప్పుడు సముద్రం ఇలా అనుకుంటుందంట, నా శరీరంలో భాగమైన నా మిత్రుడు నన్ను వదిలి వెళ్లిపోతున్నాడని. కానీ ఈ వాతావరణంలోని మార్పుల వల్ల అదే మిత్రుడు వర్షం రూపంలో నేలను తాకినప్పుడు, కాలువల గుండా నదుల గుండా సముద్రంలో చేరినప్పుడు దాని ఆనందానికి అవధులుండవురా. మనం కూడా నీళ్లాగా ఆవిరైపోయి నన్ను కలుద్దాంరా. నువ్వు ఒక చరిత్రకారుడు, వీడు ఒక శాస్త్రవేత్త, నేను ఒక బిజినెస్ మ్యాన్, వీడు ఒక డాక్టర్ కావాలంటే కొన్ని కొన్ని వదులుకోక తప్పదురా. వాళ్ళు చెప్పింది కరెక్ట్రా, అర్థం చేసుకో. ఓకేరా, బట్ లైఫ్ లో మనం ఎంత పెద్ద పొజిషన్కి వచ్చినా కొన్ని సంవత్సరాల తర్వాత అయినా మళ్ళీ ఇక్కడే కలుద్దాంరా. అరే, చాలా రోజులైంది కదరా మిమ్మల్ని చూసి, ఎలా ఉన్నారు? లోపలికి వెళ్దాం రండిరా. రే వదలరా చెయ్యి. రే, ఆ రోజు వీడేం చెప్పాడురా మనకి, ప్రకృతిలో సునామీ, భూకంపం, భూభ్రమణం అని ఏదో పెద్ద ఫిలాసఫీ చెప్పాడు కదరా మనకి. అసలు ఆదికాండం తప్పన్నోడు అదే చేత బైబిల్ పట్టుకున్నాడు చూడండిరా. రే శ్రీను, నువ్వు మా ముగ్గురిని మోసం చేసావురా. ఆ రోజు వెళ్ళడం తప్పని నేను చెప్పినా కూడా ఎంకరేజ్ చేసి మరీ నువ్వే పంపించావు, కానీ నువ్వు మాత్రం ఇక్కడే ఉండిపోయావు. అసలు ఎందుకురా, ఎందుకురా మమ్మల్ని ఇంతగాని మోసం చేశావు? నేను మిమ్మల్ని మోసం చేయలేదురా. ఆ రోజు మనమే లోకాన్ని చూసి మోసపోయామనిపించింది. ఎక్కడ జరిగిందిరా మోసం? లైఫ్లో నీకంటే మేముగ్గురం చాలా బాగా సెటిల్ అయ్యాం. ఒక రైతు తన పంట పొలాన్ని పట్టించుకోకుండా పదేళ్లు వదిలేస్తే కంప చెట్లు బలంగా పెరిగిపోయాయి. ఒక సీజన్లో పంట వేద్దాం అనుకుని వెళ్లి పొలాన్ని చూశాడు. అక్కడ కంప చెట్లను చూసి కోపం వచ్చి కొట్టేశాడు. ఆ దేవుడు కూడా కొద్ది కాలం మీరు బ్రతకండ్రా అని అవకాశం ఇచ్చి విడిచిపెట్టాడు. ఆ దేవుడి కోపం వస్తే ఆ రైతు కంప చెట్లను కొట్టేసినట్టు మిమ్మల్ని కూడా కొట్టేస్తాడ్రా. మీరు అశాశ్వతమైన చిన్ని జీవితంలో సెటిల్ అయ్యి ఆనందపడదాం అనుకుంటున్నారు. నేను శాశ్వతమైన జీవితంలో సెటిల్ అయ్యి ఆనందపడదాం అనుకుంటున్నాను. రే, కనిపించని జీవితం గురించి కలలు కనే కంటే కనిపించే జీవితం గురించి కలలు కంటే బెటర్. ఇప్పటికైనా పోయిందేం లేదు, నువ్వు మాతో వచ్చాయి, నీ తెలివేందో ఈ ప్రపంచానికి చూపిద్దాం. సోల్మోన్ గారి కంటే నేను పెద్ద జ్ఞాని నేను కాదురా, మీరు నన్ను అనవసరంగా అలా ఊహించుకుంటున్నారంతే. సరేరా, నీకు తినడానికి ఉండడానికైనా ఇల్లు ఉండాలి కదరా. ప్రపంచాన్ని జయించిన ది గ్రేట్ అలెగ్జాండర్ ఏం తీసుకెళ్ళాడు? మేమేం చెప్పినా నువ్వు సమాధానం చెప్పేస్తున్నావు, మా గురించి తప్పించిన వేసుకో మాకు. మేమేంటో మా మేధాశక్తి ఏంటో ఈ ప్రపంచానికి తెలుసు, అయినా నిన్ను ఇక్కడ నుంచి ఎలా తీసుకెళ్లాలో మాకు బాగా తెలుసు. ఒక చిన్న గేమ్ ఆడదాం. ఈ గేమ్ లో మేము అడిగే క్వశ్చన్స్ కి సమాధానం చెప్పావు అనుకో, నువ్వు ఇక్కడ ఉంటావు. ఏ క్వశ్చన్ కైనా ఆన్సర్ చెప్పలేదు అనుకో, మాతో పాటు వచ్చేస్తావు. రెడీయా? ఓకేరా. ప్రపంచంలో అత్యధికంగా ప్యాటర్న్స్ ఉన్న సైంటిస్ట్ ఎవరు? థామస్ ఆల్వా ఎడిసన్. 1093 పేటెంట్స్ ఉన్నాయి. లా ఆఫ్ గ్రావిటీని కనుగొన్నది ఎవరు? సర్ ఐజాక్ న్యూటన్. వైర్ హెల్ప్ లేకుండా కరెంట్ని ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్ పాస్ చేయడానికి ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ చేసిన సైంటిస్ట్ ఎవరు? నికోలాస్ టెస్లా. ఈరోజు మనం ఉపయోగిస్తున్న టెక్నాలజీలో 80% ఇతను కనిపెట్టిన ఏదో ఒక దానికి కనెక్ట్ అయ్యే ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఇనుమును సరఫరా చేస్తున్న నెంబర్ 1 కంపెనీ పేరేంటి? లక్ష్మీనారాయణ్ మిట్టల్. ఇతను మన ఇండియాలోని రాజస్థాన్కు చెందినవాడు. ఇతనికి ప్రపంచపు ఉక్కు రాజు అని పేరు కూడా ఉంది. మన దేశంలో కరెంటు సప్లై పెద్ద మొత్తంలో అందిస్తున్న కంపెనీ పేరేంటి? గౌతమ్ అదాని. ఇతనికి మంచి నాయకత్వపు లక్షణాలు కూడా ఉన్నాయని పేరుంది. సమాజ సేవ కోసం దాదాపు 60-66% వరకు తన డబ్బును ఇస్తున్న బిజినెస్ మ్యాన్ ఎవరు? రతన్ టాటా. ఇతను మన ఇండియా తరపున పద్మభూషణ్, పద్మ విభూషణ్ అనే అవార్డులను కూడా తీసుకున్నారు. ఇండియాలో టాప్ 10 ధనవంతుల్లో 4 అన్నదమ్ములు కలిసి ఒకే కంపెనీ రన్ చేస్తున్నారు. ఆ కంపెనీ పేరేంటి? హిందూజా గ్రూప్స్. ఈరోజు మనం చూస్తున్న అశోక్ లేలాండ్ వెహికల్స్ వాళ్లవే.
రేయ్, వాళ్ళకేదో ఒకటి చెప్పి వాళ్ళ నోరులు మూయిస్తున్నావు. ఇప్పుడు నా ప్రశ్నలకు సమాధానం చెప్పు చూద్దాం. ఈజిప్ట్ నాగరికత ప్రజల ప్రధాన దైవం ఏంటి? సూర్యుడు. ఓకే. రష్యాలో బోల్వోవిక్ విప్లవం ఏ సంవత్సరంలో జరిగింది? 1917లో జరిగింది. మొదటి ప్రపంచ యుద్ధానికి కారణమైన సంఘటన? ఆస్ట్రియా యువరాజు ఫెర్డినాండ్ హత్య. ఇథియోపియా పూర్వపు నామం ఏంటి? అబిసినియా. ప్రపంచ చరిత్ర, భాషల చరిత్ర, రాజుల చరిత్ర, నాగరికతల చరిత్ర, వంశావళుల చరిత్ర, విశ్వం చరిత్ర, మొట్టమొదటి మనిషి పుట్టుక చరిత్ర, ఇన్ని చరిత్రలు చెప్పిందిరా బైబిల్. ఎరా సైన్స్, మీ పిండోత్పత్తి శాస్త్రానికి ఇప్పటి వరకు తెలియంది ఒకటి ఉందిరా. తల్లి గర్భంలో 270 నుంచి 300 ఎముకలు తయారయ్యి వయసు పెరిగే కొలది 206 ఎముకల దగ్గర ఆగిపోతున్నాయి. ఆ ఎముకలు ఎలా తయారవుతున్నాయో ఇప్పటి వరకు మీ శాస్త్రం చెప్పలేకపోయిందిరా. ఎముకలు ఏ రీతిగా ఎదుగునో మీకు తెలియదని దేవుడు రాయించాడు. అది ఇప్పటి వరకు మిస్టరీగానే మిగిలిపోయిందిరా. మరొకటి చెప్తున్నాను, గాలి ఎటువైపు నుంచొస్తుందో ఎటువైపు వెళ్తుందో మీకు తెలియదని దేవుడు చెప్పాడు. అసలు ఇప్పటి వరకు అది కూడా మీకు మిస్టరీగానే మిగిలిపోయిందిరా. రే, వాళ్ళ విషయంలో నువ్వు ఏమైనా మాట్లాడగలవు, కానీ నా విషయంలో మాట్లాడలేవు. ఎందుకంటే నేను డబ్బుతో ట్రావెల్ చేస్తాను. ఈ సృష్టిలో డబ్బుకు మించిన దైవం లేదు. డబ్బే శాశ్వతం అనే వారిని దేవుడు హెచ్చరిస్తున్నాడు. తను ప్రయాసపడి చేసిన దానిలో ఏది చేత పట్టుకుని పోడు. ఆ ప్రయాసపడేదేదో ఆత్మల రక్షణ కోసం నువ్వు ప్రయాసపడితే బాగుంటుంది. మీరు నేర్చుకున్న ఈ విద్యలేవి మిమ్మల్ని పరలోకానికి తీసుకెళ్లలేవు. మిమ్మల్ని పరలోకానికి చేర్చే విద్య గురించి నేను మీకు చెప్తాను, వినండి. దేవుని వాక్కులను వినిన వారి వార్త, మహోన్నతిని విద్య నేర్గిన వారి వార్త. మహోన్నతిని విద్య అంటే వాక్యం నేర్చుకోవడం. ఈరోజు భూమి మీద ఉన్న మనుషుల్లో ఎంతమంది ఆ వాక్యం నేర్చుకుంటున్నారు? మీ కోటి విద్యలు చేయలేనిది ఈ విద్య చేస్తుందిరా. మీ కోటి విద్యల్లో ఏ విద్య మిమ్మల్ని పరలోకానికి చేర్చదు. ఈ విద్యకు తెలియందంటూ ఏది లేదురా. ఏంట్రా, మీ విద్యకు గెలిచింది, మా విద్యకు గెలవంది. మనిషి పుట్టక ముందు ఏం జరిగిందో చెప్పే విద్య, మనిషి ఎందుకు పుట్టాడో చెప్పే విద్య, సర్వసృష్టి పుట్టుకకు కారణమైన విద్య, సకల శాస్త్రాలకు ఊపిరి పోసిన విద్య, మరణం తర్వాత మనిషికి ఏం జరుగుతుందో చెప్పే విద్య. రే, నువ్వు మాటలు బాగా నేర్చావు, ఎన్నైనా చెప్తావు, కానీ ఫైనల్ గా ఏంటి, వస్తావా రావా? నేను అడిగేది, నేను అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పండిరా, నేను మీతో వస్తాను. ఎలా ఉన్నారా? బానే ఉన్నాంలే, నీ వల్ల, నీ దేవుడి దయ వల్ల. మధ్యలో దేవుడేం చేశాడ్రా? అరే, ఎప్పుడు చూసినా దేవుడు ఆత్మ అని ఇవే మాట్లాడతావు. అసలు ఇప్పటి వరకు ఎవరైనా ఆత్మను చూసినా ఉన్నారా? మనిషి కోతరించి వచ్చాడని సైన్స్ చెప్తుంది, అన్నీ దేవుడే చేశాడని వీడు చెప్తాడు. నిజమేరా, వీడు చెప్పినట్లు మా చరిత్ర కూడా మనిషి ఆఫ్రికన్ కోతల నుండి వచ్చాడని ద హిస్టరీ ఆఫ్ హోమో సేపియన్స్ కూడా చెప్తుంది. చరిత్ర చెప్పాలంటే దేవుడే చెప్పాలరా. మనిషి కోతి నుండి వచ్చాడన్న చార్ల్స్ డార్విన్ సిద్ధాంతాన్ని ఇప్పుడు నేను పట్టుకున్న బైబిల్తో తప్పు చేసి చూపిస్తా. ప్రపంచానికే మధ్యగా కనిపిస్తున్న ఈ సముద్రం పేరు మధ్యధర సముద్రం. ఇది భూమి మొత్తానికి మధ్యలో ఉండి దిక్కులను చూపిస్తుంది. మనం స్ట్రైట్గా పాయింట్లోకి వస్తే
తూర్పు ఆసియా. ఈ తూర్పు ఆసియాలో ఒక ఏదేను తోటను దేవుడు వేశాడు. దీన్ని తడుపుతూ ఒక నది నాలుగు శాఖలుగా ఏర్పడింది. టైగ్రిస్, యూఫ్రటిస్, పీషోను, గీహోను. ఇప్పుడు ఈ పీషోను, గీహోను ప్రకృతిలో మార్పుల వలన పోయాయిలే. టైగ్రిస్, యూఫ్రటిస్ ఇప్పటికీ ప్రవహిస్తూనే ఉన్నాయి. వీటి ఆరంభం వచ్చేసి తూర్పు ఆసియా ఖండంలోని టర్కీ దేశంలో ఎలిజిగ్ అనే ప్రాంతం. ఇక్కడే మొదటి మనిషి ఆదాము గారి కోసం దేవుడు ఏదేను తోటను వేశాడు. మనిషి జన్మస్థానం గురించి బైబిల్ క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల క్రితమే చెప్పింది. దాన్ని పట్టించుకోకుండా సైన్స్ మళ్లీ పరిశోధనలు చేసి ఫైనల్ గా బైబిల్ చెప్పిన విషయాన్ని చెప్పింది. మీరు ప్రాక్టికల్ గా ఆలోచించండి రా. మనుషుల లక్షణాలు ఎక్కడ, కోతుల లక్షణాలు ఎక్కడ? అది గమనించిన చార్ల్స్ డార్విన్ గారు తను చెప్పిన సిద్ధాంతం తప్పని చెప్పి చనిపోయారు. మీ శాస్త్రం కూడా మనిషి యొక్క బ్రెయిన్ వ్యవస్థ వేరు, కోతుల యొక్క డోపమైన్ వ్యవస్థ వేరని ఒప్పుకుంది. అసలు నీ చరిత్ర ఎప్పుడు స్టార్ట్ అయిందో నీకు తెలుసా? క్రీస్తు పూర్వం 430 నుండి మొదలైంది. దానికి పితామహుడు హెరిటోటస్. ఆయనకు ముందు మీ చరిత్రే లేదు. నీ చరిత్రకే చారిత్రాత్మకమైన విషయాలు చెప్పిందిరా బైబిల్. మనిషి ఎలా బ్రతకాలో, ఎలా బ్రతకూడదో చెప్పింది. దాన్నే ప్రస్తుతం మనం నాగరికత అంటున్నాం. మెసపటేమియా నాగరికత, ఈజిప్టు నాగరికత, సింధు నాగరికత, యూఫ్రటిస్, టైగ్రిస్ నదుల మధ్య ఉన్న భూభాగమే ఈ మెసపటేమియా నాగరికత. ఈ ప్రాంతంలోనే షినారు, బాబులోను దేశాలున్నాయి. ఇక్కడే సమేరియన్స్, అక్కదీయులు ఉన్నారు. రాజ్యరికపు వ్యవస్థ ఆరంభమైందే ఇక్కడ. ప్రపంచపు మొట్టమొదటి పరాక్రమశాలి అయిన నిమ్రోదు రాజు ఇక్కడి వాడు. శ్రేష్టమైన వస్తువులు, బంగారం, బోళము, గోమేధికం, రత్నరాశులు ఉన్న ప్రదేశం ఇదే. రాతపూర్వక భాషను పరిచయం చేసింది. సంగీతాన్ని గాని, శాస్త్రాలను గాని, వైద్యం, మూలికలు, ధనం, వ్యాపారం, వ్యవసాయం, ఇలా అన్నిటికీ మూలం షినారు దేశంలోని సమేరియన్. వీళ్లంతా మెసపటేమియా ప్రాంతానికి చెందినవారే. బైబిల్ గొప్పతనం అర్థం కావాలంటే నీకు మరో విషయం చెప్తాను విను. ప్రపంచాన్ని పరిపాలించిన నాలుగు మహాసామ్రాజ్యాలు, వాటి గురించి అవి రాకముందే చెప్పింది. బబులోను సామ్రాజ్యం, గ్రీకు సామ్రాజ్యం, మాధ్యా పార్సిక సామ్రాజ్యం, రోమా సామ్రాజ్యం. వీటి ఆరంభం చెప్పి 5వ సామ్రాజ్యమైన క్రీస్తు సామ్రాజ్యం ద్వారానే ముందు ఉన్న 4 సామ్రాజ్యాలకు అంతం ఉంటుందని బైబిల్ ముందే చెప్పింది. అసలు భాషలు ఎలా పుట్టాయో నీకు తెలుసారా? నోవా కుమారుడైన షేము సంతతి వారంతా మాట్లాడిన భాషలు సెమిటిక్ లాంగ్వేజెస్. వారంతా ఒకే చోట ఉండడం కరెక్ట్ కాదని దేవుడు వారి భాషలను తారుమారు చేశాడు. అలా తారుమారై వచ్చిన వాళ్లే ద్రవిడులు, ఆర్యులు. ఈ సంతతికి చెందిన వాళ్లమే ప్రస్తుతం ఉన్న మనమంతా. ఈ విషయం మనలో చాలా మందికి అర్థం కాక కులము, మతము అనే వ్యత్యాసాలు చూపిస్తూ బ్రతుకుతున్నాం. మొదటి మనిషికి లేని కులం, మతం ఇప్పుడున్న మనకెందుకు వచ్చాయో నాకు అర్థం కావడం లేదు. ఇక సైన్స్ విషయానికి వస్తే, ప్రపంచంలోని వింతల్లో అసలు వింత మానవ నిర్మాణం. మనకు పిల్లలు కావాలి అని పెళ్లైన దంపతులు అందరూ కోరుకుంటారు, కానీ అది అందరికీ దక్కదు. కారణం, గర్భఫలం దేవుడిచ్చు బహుమానం. ఆ గర్భఫలం ఏంటి, ఎలా ఏర్పడుతుందో, ఎలా వచ్చిందో మీకు తెలియాలి. మనిషి మెదడులోని హైపోథాలమస్ నుండి లూటినైజింగ్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. అప్పుడు స్త్రీలో అండం విడుదలవుతుంది. ఆ విడుదలైన అండం శుక్రకణంతో ఎప్పుడు ఏ క్షణాన కలుస్తుందో ఎవ్వరికీ తెలియదు, దేవుడికి. అలా కలిసిన అండం బ్రహ్మాండంగా మారడానికి 9 నెలలు పట్టి బిడ్డ బయటకు వస్తుంది. దానికి సైన్స్ దగ్గర కూడా సమాధానం లేదు, బట్ నేను పట్టుకున్న ఈ బైబిల్ దగ్గర సమాధానం ఉంది. ఇప్పుడున్న సైన్స్ చెప్పే విషయం ఏంటంటే, 40 నుండి 50 సంవత్సరాల వయసు దాటితే స్త్రీలు గర్భం ధరించడం అసాధ్యం అంటున్నారు. కానీ నేను నమ్ముకున్న నా దేవుడు 90 ఏళ్ల వయసులో ఉన్న శారమ్మ గారికి గర్భాన్నిచ్చాడు. ఒకానొక సందర్భంలో అభిమేలేకు ఇంట్లో ఉన్న ప్రతి స్త్రీ గర్భాన్ని మూసివేసి తిరిగి మళ్ళా దేవుడు తెరిచాడు. అలాంటి అద్భుతాలు ఎన్నో చేశాడు దేవుడు. ఇప్పటివరకు నువ్వు చెప్పేయన్నీ నిజాలేరా? కానీ నాకు ఇంకో డౌట్ ఉంది.
క్లారిటీ ఇవ్వు. బైబిల్ చెప్పినట్టు మూడో దినం భూమి పుడితే నాలుగో దినం సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఇవన్నీ పుట్టాయి. అసలు మొదటి దినం ఎలా వచ్చింది? బిగ్ బ్యాంగ్ వల్లే విశ్వం స్టార్ట్ అయింది సైన్స్ మొత్తం చెప్తుంది. కానీ అన్ని దేవుడే చేశాడని నువ్వంటావు, అసలు ఇదంతా ఎలా సాధ్యం? బిగ్ బ్యాంగ్ అంటే మహా విస్ఫోటం అనగా శబ్దం. అదే దేవుని మాట అని చెప్తుంది బైబిల్. దాన్నే కనిపెట్టలేకపోయింది మీ శాస్త్ర ప్రపంచం. దీనికి బైబిల్లో ఆదికాండం మొదటి అధ్యాయం ఒకటవ వచనమే సమాధానం. ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, అంటే కలిగించెను. ఆది అనగా కాలం, దేవుడు అనగా కంటికి కనిపించని మహాశక్తి, ఆకాశం అనగా స్పేస్, కలిగించెను అనగా పని జరిగింది అని. మీ సైన్స్ ఆగిపోయిన చోటే నా బైబిల్ ప్రారంభమైంది. ఈ అనంత విశ్వానికి భూమి కేంద్ర బిందు. ఈ విశ్వంలో భూమి, చంద్రుడు, లూనార్ ఆర్బిట్, చుట్టూ ఉన్న భూమి యొక్క ఆస్ట్రాయిడ్స్, నవగ్రహాలు, ఔటర్ ప్లానెట్స్, కైపర్ బెల్ట్స్, డ్వార్ఫ్ ప్లానెట్స్, చుట్టూ ఉన్న నక్షత్రాలు, నక్షత్రాల మధ్య స్పేస్, ఇంటర్స్పైరల్ ఆర్మ్స్, మిల్కీవే, పాలపుంత నక్షత్ర మండలం, ఇలాంటి నక్షత్ర మండలాలు కోట్లలో ఉన్నాయి. లోకల్ గ్యాలక్సీ గ్రూప్, సూపర్ క్లస్టర్స్, కాస్మిక్ వెబ్, యూనిఫామ్ యూనివర్స్, అబ్జర్వబుల్ యూనివర్స్. అసలు ఇప్పటి వరకు నేను చెప్పింది 10% మాత్రం. మిగిలిన 90% డార్క్ మ్యాటర్ అంటారు. ఇదంతా కలిపితేనే ప్రకృతి చక్రం అంటారు. ఇక ఆరు దినాల్లో సృష్టి గురించి చెప్పాలంటే, మూడవ దినంలో భూమి కలిగింది, నాలుగవ దినంలో సూర్యచంద్రులు కలిగారు. ఇక మన భూమి ఉన్నది సూర్య కుటుంబంలో. సూర్య కుటుంబంలో భూమి తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటలు, సూర్యుని చుట్టూ తిరగడానికి 365 రోజులు. అయితే గ్రహాలు కూడా సూర్యుని చుట్టూ తిరుగుతాయి. మార్స్కి 687 రోజులు, వీనస్కి 225 రోజులు, జూపిటర్కి 12 సంవత్సరాలు పడుతుంది. ఇప్పుడు గ్రహాలు తన చుట్టూ తాను తిరిగే కాలాల పేర్లు చెప్పాలంటే, బుద్ధుడికి 58 రోజుల 15 గంటల 36 నిమిషాలు బుద్ధ దినం, భూమికి 23 గంటల 56 నిమిషాలు భూదినం, గురుడికి 9 గంటల 55 నిమిషాలు గురుదినం. ఇలా గ్రహాలు ఎలాగైతే తిరుగుతున్నాయో అలాగే ఈ విశ్వం కూడా తిరుగుతుంది. ఇలా తిరిగి వచ్చిన దాన్నే దేవుడు ఒక విశ్వదినంగా లెక్కించాడు. ఇకపోతే మీకు ఫ్యూచర్ సైన్స్ చెప్తాను, వినండి. ఈ అనంత విశ్వానికి కేంద్ర బిందువు భూమి. దేవుడు దీన్నే కేంద్రంగా ఎందుకు పెట్టాడు అంటే, ఆయన ఎంతగానో ప్రేమించిన మనం ఇక్కడున్నాం కాబట్టి. ఈ విశ్వానికి కూడా అంత ఉంది. అది ఎప్పుడంటే యేసుక్రీస్తు వారి రెండవ రాకడలు. ఇక సైన్స్ ఏం చెప్పింది, బైబిల్ ఏం చెప్పింది అనేది మాట్లాడతాను, వినండి. ఐజక్ న్యూటన్ క్రీస్తు శకం 1648లో భూమి శూన్యంలో వేలాడుతుంది అని చెప్పాడు. యోబు 26:7లో శూన్యంలో భూమి వేలాడుతుంది అని క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల క్రితం బైబిల్ చెప్పింది. నేటికి 3500 సంవత్సరాలవుతుంది. క్రీస్తు శకం 1543లో భూమి కదులుతుంది అని నికోలస్ కాపర్నికస్ చెప్పాడు. యోబు 9:6లో భూమి కదులుతుంది, భూమి కదలడం వలన కాలాలు వస్తున్నాయి అని క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల క్రితం బైబిల్ చెప్పింది. క్రీస్తు శకం 1610లో టెలిస్కోప్ కనుగొని చంద్రుడికి స్వయం ప్రకాశ శక్తి లేదు అన్నారు. యోబు 25:5లో చంద్రుడికి కాంతి లేదు అని బైబిల్ చెప్పింది. పెట్రోలియం, పెట్రో అంటే బండ, అలియం అంటే నూనె. ఆ విషయాన్ని మొన్న మనిషి కనిపెట్టాడు. దేవుడు ఎప్పుడో చెప్పాడు. క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల క్రితమే ద్వితీయోపదేశ కాండం 33:13, 33:19. ఇందాకటి నుండి నేను మాట్లాడుతున్న మాటల్లో కామన్ పాయింట్ గమనించారా? క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం. ప్రపంచంలో ఎందరో మహనీయులున్న క్రీస్తుని మాత్రమే ఎందుకు ఎంచుకున్నారంటే, ఆయనే సర్వ సృష్టికి ఆధారభూతుడు. ఈరోజు కాలాన్ని లెక్కించాలంటే క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం వాడాల్సిందే, వాడాల్సిందే, వాడాల్సిందే. ఇక మీ సైన్స్ ఫెయిల్యూర్స్ మాట్లాడతాను, వినండిరా. జీవ పరిణామ సిద్ధాంతం చెప్పినట్టు మనిషి కోతి నుండి రాలేదు. మనుషులందరికీ తల్లి ఒక్కతే అని మైటోకాండ్రియల్ డిఎన్ఏ టెస్ట్ ద్వారా ఇప్పుడు చెప్తున్నారు. జీవం కల ప్రతివానికి తల్లి అవ్వ అని బైబిల్ ఎప్పుడో చెప్పింది. ఏలియన్స్ ఉన్నాయని చెప్పి
కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజాధనాన్ని వృధా చేశారు. ఏలియన్స్ లేవు అని బైబిల్లో దేవుడు ఎప్పుడో చెప్పాడు. మనుషుల ఆయుష్కాలాన్ని పెంచుతామని హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ చేశారు, అది ఫెయిల్. మొదటి మనిషికి దేవుడు సుమారు 1000 సంవత్సరాలు బ్రతకమనిచ్చాడు. కాలక్రమేణా అది కాస్త 60 నుండి 70 ఏళ్ల కుదించాడు. గట్టిగా మాట్లాడితే రేపేం సంభవించినో మీకు తెలీదు అన్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే మీ సైన్స్ ఫెయిల్యూర్స్ చాలా ఉన్నాయి. నాకు చాలా బాధ కలిగించే విషయం ఏంటంటే దేవుని కణాన్ని పట్టుకుంటామని ప్రయోగాలు చేస్తున్నారు. దేవుని కణం ఎక్కడుంటుందిరా? నీలోనూ నాలోనూ ఉంటుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ తప్పని నేను చెప్పడం లేదురా. మనిషికి అవసరమైన విషయాలన్నీ దేవుడు బైబిల్లో రాశాడని చెప్తున్నాను. ఇది ఒక్కటి చదివితే ఈరోజు ప్రజాధనం వృధా కాకుండా కొద్దిమంది ఆకలైనా తీర్చిన వాళ్ళవుతాం. ఆ రోజు నువ్వేమన్నావురా, డబ్బుకు మించిన దైవం లేదన్నావు కదా. డబ్బు గురించి దేవుడు ఏం చెప్పాడో చెప్తాను విను. మీరు సిరికిని దేవునికిని దాసులుగా ఉండనేరారు అని చెప్పాడు. తల్లి గర్భం నుండి నువ్వు ఎలా అయితే వచ్చావో అలాగే తిరిగి వెళ్ళిపోతావు అని చెప్పాడు. ధనం దెయ్యానికి మరో రూపం అని తెలుసా? ధనాపేక్ష సమస్త కీడులకు మూలం రా. డబ్బనేది ఈ శరీరం సుఖపడ్డానికి మాత్రమే. ఆత్మ సుఖపడాలంటే నేను చెప్పే ఈ వాక్యంలో మీరు నడవాల్సిందే. ఫైనల్గా మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. మీరు ఎన్ని ప్రయోగాలు చేసినా ఆయన ఇచ్చిన ఈ సృష్టిని ఆధారంగా చేసుకుని చేయాల్సిందే. మీరు ఎన్ని గొప్ప గొప్ప విజయాలు సాధించినా దానికి కారణం దేవుడే. నేనెందుకిలా అంటున్నాను అంటే నీకు ఆలోచన చేసే పరిజ్ఞానం ఇచ్చింది దేవుడే. ఆయన ఇవ్వకపోతే నువ్వు ఏమీ చేయలేవు. ఇంతసేపు నేను చెప్పింది అవుట్లైన్ మాత్రమే. ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలా బైబిల్లో ఉంది. బైబిల్ని అర్థం చేసుకుంటారా? ఇప్పటివరకు నువ్వు చెప్పినవన్నీ నిజాలేరా? అసలు నిజం చెప్పాలంటే మేముగ్గురం రియలైజ్ అయ్యాక ఇక్కడికి వచ్చాం. కానీ చింత చచ్చినా పులుపు చావదన్నట్లు మా ఈగోలు అడ్డొచ్చాయి. అందుకని చెప్పి నేను మళ్ళీ క్వశ్చన్స్ అడగాల్సి వచ్చింది. కృతి నుండి పుట్టిన శాస్త్రము, ఆ శాస్త్రాలను రాసిన శాస్త్రవేత్తలే గొప్పవారిగా కనబడితే, ఆ ప్రకృతిని సృష్టించిన సృష్టికర్త వ్రాసిన విశ్వ మాన్యువల్ అయిన ది బైబిల్ ఇంకెంత ఖ్యాతి గలదో మీరు ఈ చిత్రంలో తిలకించారు. బైబిల్లో ఇంతటి శాస్త్రాతీత జ్ఞానం దాగి ఉంటే అది ఒక మత గ్రంథమని ముద్ర వేసిన వారి అపోహలను పోగొట్టడానికి చేసిన చిన్ని ప్రయత్నమే ఈ చిత్ర ఉద్దేశం. ముద్రింపబడిన తొలి పుస్తకమైన బైబిల్లో ఇంతటి జ్ఞానం దాగి ఉన్నందు వలనే నేటి ప్రపంచ పుస్తకాలలో గ్రంథరాజంగా పేరుగాంచి అత్యధికంగా అమ్ముడుపోతూ క్రొత్త రికార్డులను సృష్టించటంలో బైబిల్కు బైబిలే సాటిగా నిలిచింది. ఈ చిత్రం ద్వారా బైబిల్లో ఉన్న జ్ఞానాన్ని గుర్తించి బైబిల్ను తగులబెట్టక విశ్వవిద్యాలయాల్లో దాని సారాన్ని బోధిస్తే శాస్త్రవేత్తల కంటే గొప్పవారు కాగలరు. సకల శాస్త్రాలను అధిగమించినది బైబిలే అని ప్రకటించగలరు. ఇంతటి ఘనమైన బైబిల్ కీర్తిని నలుదిశలా వ్యాప్తి చేయగలరని కాంక్షిస్తూ దేవుని పాదాలకే ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నాము.